ఇక ముందుగా కృష్ణ ఒక కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఈ చర్చ ఆరంభిద్దాం. జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు, వాటి అన్నింటికీ సంబంధించి సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని ముటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రమున్నా కూడా, తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా, మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం, తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి చంద్రబాబు నాయుడుని ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్, ప్రతి నేషనల్ మీడియా, న్యూస్ పేపర్లు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డు పాలిటిక్స్, ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబ్ ఇస్ ఆన్ సే సుప్రీంకోర్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా కీప్ గాడ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సే సుప్రీంకోర్టు ఆన్ తిరుమల లడ్డూరో, హిందూ కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సుప్రీంకోర్టు టెల్స్ నాయుడు, బిజినెస్ స్టాండర్డ్ తిరుపతి లడ్డూరో కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సుప్రీంకోర్టు, ఇలా ప్రతి నేషనల్ ఛానల్, ప్రతి ఇంగ్లీష్ పేపరు చంద్రబాబు నాయుడును తిడుతూ అందరూ దాన్ని రాస్తా ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్, వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, ఎన్ని అబద్ధాలు ఆడుతా ఉంది, ఎంత దుష్ప్రచారం చేస్తా ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైన మా ఉంటే ఇంకో నెల రెండు నెలలు చేసుకుంటా, ఆరు నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడటం మొదలెడితే చెట్టుకోకడు పుట్టుకోకడు ఎలా చేసిన పరిస్థితి, ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేది ఏం చేయగలరు మీరందరూ? అయితే నాలుగు సంవత్సరాలు లేదా వారం రోజులు, పది రోజులు, నెల రోజులు చేయగలరు నీ తప్పుడు చేసే పెట్టి అంతకు మించి ఎందుకని పెద్ద వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను. ఐ యామ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. ఆమెన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. రైట్, వీటితో పాటు ఇంకొక రెండు విజువల్స్ ఉన్నాయి. ధ్వజస్తంభానికి సంబంధించిన కొక్కం ఊడిపోయింది. అదే జగన్ గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వెళ్ళినప్పుడు జరిగింటే ఈ పాటికి నానా రచ్చరచ్చ చేసిండేవాళ్ళు, బేభత్సం చేసిండేవాళ్ళు తెలుగుదేశం కానీ ఈ యెల్లో మీడియా కానీ. అదే చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు జరిగింది కాబట్టి ఎక్కడ కుక్కిన పేనల్లి కామ్గా ఉన్న తీరు, అంటే నేను ఇటువంటి వాటిని తప్పుపట్టిన కానీ జరుగుతాయి కానీ దుర్మార్గపు మీడియా దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇప్పుడు చూసాం కదా. మొదట ఏం చెప్పారు, జంతుకోవు కలిసిన నెయ్యితోటి లడ్డూ తయారు చేశారు తినేశారని. మళ్ళీ మొన్న కూడా అయోధ్యకు కూడా పంపించారని ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు కదా చంద్రబాబు గారు కొంచెం వెనక్కి తగ్గిన. మరి అటువంటి వాటిని వదిలేసి పిచ్చి వేరే వేరే ఏదో ధర తక్కువ కొన్నారు, లేకపోతే ధర తక్కువ కొన్నారు కాబట్టి కల్తీ అయితే నువ్వు చర్య తీసుకోవయ్యా వాళ్ళ మీద, నీ గవర్నమెంటే కదా ఉంది, అటువంటివి చేయకుండా ఇప్పుడు ఇట్లాంటి అపచారం. మరి ఇది చంద్రబాబు గారు వెళ్ళిన చంద్రబాబు గారు తప్పు చేశారు కాబట్టి ఇట్లా అపచారం జరిగిందని చెప్తామా? నేనైతే అటువంటి వాటిని చెప్పను కానీ, బట్ వాళ్ళకి గుర్తు చేయడం కోసం ఇట్లాంటి మాటలు ఎదురుటి వాళ్ళ మీద రొద్దొద్దు, తప్పుడు ప్రచారాలు చేయమాకండి చెప్పడం కోసమే నేను చెప్తాను. అంతేకాకుండా
బ్యారికేడ్లు కడుతున్నారు, జగన్ గారు వెళితే ఇంకేదో కడుతున్నారని చెప్పి ప్రచారం చేశారుగా. ఇవాళ చంద్రబాబు గారు నిన్న అక్కడికి వెళ్ళారు, తిరుమల వెళ్ళారు. మరి ఆ తిరుపతి వెళ్తుంటే ఆ బ్యారికేడ్లు కట్టారంట, చూడండి బ్యారికేడ్లు అంట అవన్నీ కూడా. మరి ఆ పరిస్థితి, మరి ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతమాత్రం చేత అదేదో నేరం జరిగిపోయినట్టు, ఘోరం జరిగిపోయినట్టు కాదు కదా. రైట్, ఓకే. ఇక కృష్ణరాజు గారు, ముందుగా మీరు చెప్పండి, ఈ సిట్టు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు ఏ దర్యాప్తుకైనా మేము సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోలేకపోవడమే పెద్ద ఓటమి కాదా? తప్పు చేసినట్లు అంగీకరించినట్లు కాదా? మరి న్యాయ వ్యవస్థ సైతం నా ఉద్దేశం అయితే ఆ రోజు అంత ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ అధికారుల్ని కలిపి పెట్టడం ద్వారా ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది? మరి ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగి ఉంటే, అది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగి ఉంటే ఏ రకంగా ఉండేది? కొంతమేరకు మాత్రమే న్యాయ వ్యవస్థ న్యాయం చేసిందా, లేక పూర్తి న్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారా? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సిట్స్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్, వాటి గత చరిత్ర ఒకసారి మనం పరిశీలిస్తే సిట్ల ద్వారా శోధించేదేమీ లేదు, సాధించేదేమీ లేదు. అంతేకాకుండా నేరస్తులు సిట్స్ క్లీన్ చిట్ ఇవ్వటం వల్ల నిర్భయంగా బయట తిరుగుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అది సిట్కి సంబంధించిన అంశం అండి. ఎందుకు చెప్తున్నాంటి విషయాన్ని మీకు, గతంలో గోద్రా అలర్ల తర్వాత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఒక సిట్ వేస్తే సిట్ అప్పుడు రెండు రిపోర్ట్లు ఇచ్చిందండి. ఒక రిపోర్ట్ ఏమో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారిని తప్పుపడుతూ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ తర్వాత మళ్ళీ రెండేళ్లకి సిట్ తన వైఖరి మార్చుకొని మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇది వాస్తవం సార్. అది రెండవది. మీకు దీనికి సంబంధించి మీకు మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్కు సంబంధించి సిట్ ఒక నివేదిక ఇస్తే అది ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. అలాగే బ్లాక్ మనీ మీద ఇది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తే వారిచ్చిన రికమెండేషన్స్ అనేవి ఎక్కడా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. మూడోది, ఎన్నికల హింసకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అసలు ఆ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్టు రిపోర్టు ఏమిటది, ఎవరిని ఇంప్లిమెంట్ చేశారా, అది ఎక్కడుంది ఎవరికి తెలియదు. తర్వాత విశాఖ భూములకు సంబంధించి అక్కడ అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పి రెండు సార్లు సిట్లు ఏర్పాటు చేస్తే, రెండు సార్లు సిట్లు నివేదికిస్తే ఇప్పుడు ఆ సిట్లు నివేదిక ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. అదొక చిదంబరం రహస్యం. అది ఇది సిట్కి సంబంధించిన అంశాలండి బ్రాడ్గా. రెండవది, మన అందరికీ చాలా మంది తెలుసు అండి, ఈ కేజ్డ్ ప్యారెట్ అలాగే ఇట్స్ మాస్టర్స్ వాయిస్ అనే పదాలు ఉన్నాయండి. ఈ రెండు పదాలు సృష్టికర్త ఎవరంటే సుప్రీంకోర్టు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిబిఐని ఉద్దేశించి కేజ్డ్ ప్యారెట్ అంటే సిబిఐ అనేది పంజరంలో చిలక, ఇట్స్ మాస్టర్స్ వాయిస్ అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా ఇట్స్ మాస్టర్స్ వాయిస్, ఇది యజమాని చెప్పినట్టుగానే పలుకుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యవస్థ ఏదండి సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇటువంటి సిట్ని మరొకటి ఏర్పాటు చేసి వీరందరూ కూడా ఒక మంచి రిపోర్ట్ ఇస్తారు, హిందువుల మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి, దాన్ని రిస్టోర్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ పిటిషనర్స్ ఏమడిగారండి అక్కడ సిట్కి సంబంధించి, మాకు ఒక న్యాయ వ్యవస్థలో పనిచేసిన రిటైర్డ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ లేకపోతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ ఈ విచారణ జరగాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు, సుబ్బారెడ్డి గారు కోరారు. కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి వారి వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుందండి. ఫస్ట్ మొదట వారు ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని క్యాస్టిగేట్ చేశారు, ఓయ్ నువ్వు తప్పు చేసావు, నువ్వు అనవసరంగా మాట్లాడావు అని చెప్పి చెప్పిన వాళ్ళు తర్వాత తమ వాయిస్ని తగ్గించుకున్నారు, వాల్యూమ్ తగ్గించుకున్నారు. ఇది విచిత్రం. అది అదంతా కూడా మనం గతం మన అన్ని మనకి అక్కర్లేదు. మనకి రాజకీయ మా కోర్టుని మీరు రాజకీయాలకు వేదిక చేయొద్దు, మంచిదే. సరే, సిట్ని మీరు ఏర్పాటు చేశారు, ఆ సిట్ ఎట్లా ఉందండి? అది దాంట్లోనంట ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ అధికారులు, ఇద్దరు సిబిఐ అధికారులు, ఒక ఫ్యాసీ అధికారి,
ఐదుగురు. అయితే ఈ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇది ఇండిపెండెంట్ సిట్ అని చెప్పండి. ఇండిపెండెంట్ సిట్ ఎందుకు అవుతుందండి? అది దీని పర్యవేక్షణ చేసేది ఎవరు? మళ్ళీ సిబిఐ డైరెక్టర్. అంటే ఒకవైపు మీరు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ చేయమని చెప్పి ఒక సిట్ ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఈ గ్రూప్ ఇండిపెండెంట్ గా పనిచేయమని చెప్తే చేస్తుంది, అది ఎట్లా సాధ్యం అవుతుందండి? అది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఇండిపెండెంట్ సిట్ అయితే కాదు. మూడోది, అసలు ఈ సిట్ కి సంబంధించి కాల పరిమితి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్, అంటే వీరు ఏ అంశాలను పరిశోధిస్తారు పరిశీలిస్తారు. తర్వాత ముఖ్యమైనది, అసలు ఈ సిట్ నివేదిక ఎవరికి ఇవ్వాలి? అంటే పర్యవేక్షించే సిపిఐ డైరెక్టర్కి ఇవ్వాలా, ఆదేశించిన సుప్రీంకోర్టుకి ఇవ్వాలా, లేదా కేంద్రానికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి? ఇది ఎక్కడా కూడా స్పష్టత లేదు. ఇవన్నీ చూస్తామంటే ఇది ఒక ప్రహాసనంగానే కనిపిస్తున్నట్లుగా ఉందండి. అందుకనే మీకు ఏమంటారంటే ఇక్కడ ఇక్కడ కృష్ణరాజు గారు ఇంకొక పాయింట్ కి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా జంతు కొవ్వు కలిసింది అన్న దాని మీద కదా అసలు విచారణ జరగాల్సింది. మరి ఆ పాయింట్ మీద కాకుండా ఈ చంద్రబాబు గారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మెల్లగా దాన్ని తప్పించేసి ఇంకేదేదో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని విచారిస్తారా విచారించరా? ఫస్ట్ విచారించాల్సింది ఆయనే కదా. ఎక్కడి నుంచి ఆధారాలు వచ్చాయి, ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మళ్ళీ మాట ఎందుకు మార్చారని అడగకుండా ఇంక ఈ సిట్టి ఎవరిని విచారిస్తుంది నాకు అర్థం కాలేదు. సరే సుబ్బారెడ్డి గారితో మా విచారించమనండి, కరుణాకర్ రెడ్డి గారిని విచారించమనండి, కంపెనీ వాళ్ళని విచారించమనండి, మనకు అభ్యంతరం లేదు. కానీ తనే మాట తగ్గింది కదా, ఎక్కడో కలిసిందని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత అసలు నిజానికి సిట్ వల్ల సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి విత్డ్రాయిన తర్వాత అయినప్పటికి కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని విచారించాల్సిన, ఆయనైతే ఏకంగా అయోధ్యకు కూడా పంపించారని అన్నాడు కదా, మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఇవన్నీ చెప్పాలి కదా. ఆ యాంగిల్లో వెళ్తారా, లేక కేవలం ఆ కంపెనీ గురించి మాత్రమే ఆ కంపెనీ వాళ్ళ రేట్లనో ఇంకోటనో ఇంకోటనో, ఇప్పుడు చాలా కంపెనీలు కల్తీలు చేయొచ్చు, లేదు స్వచ్ఛంగా ఇవ్వచ్చు, అది దాని మీద అది వేరే సంఘం, దానికి ఇంత పెద్ద కమిటీ అవసరం లేదు కదా. ఈ పాయింట్ మీద మీరేమంటారు? ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాను సార్ మీకు, అది ఇట్స్ ఎన్ స్పిరిట్లెస్ సిట్, స్పైన్లెస్ సిట్. ఎందుకంటే పైన మీకు ఇండిపెండెంట్ చెప్పి పైన ఇంకొక అధికారి పర్యవేక్షిస్తారు అన్నప్పుడే దానికి ఉన్న ఎసెన్స్ అంతా పోయిందండి. కాబట్టి ఏంటంటే తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు లేదు బిట్టు లేదు ఇప్పటికే వాస్తవం తెలిసింది కదని చెప్పారు, అది 100% అక్షర సత్యం అండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారండి, సత్యమేవో చెబితే అంటే నేను సత్యం చెప్పాను గతంలో, ఏంటి కొవ్వు కలిసిందని చెప్పి, జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి, దాన్నే ఇప్పుడు ఈ సిట్టు నిర్ధారిస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడాడు ఆయన. మూడోది, మీరు ఇందాక పత్రికల గురించి మాట్లాడారండి, ఈనాడు జ్యోతిలో వార్తా కథనాలు బట్టి, అయితే వాటిని మనం పట్టించుకోవద్దు, వారు తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పి నిన్నటి ఈ విచారణలో ఆర్గ్యుమెంట్స్ లో టీటీడీ కౌన్సిల్, అని తిరుమల తిరుపతి దేవస్థానం కౌన్సిల్ గా వ్యవహరిస్తున్న సిద్ధార్థ లూథరా చాలా స్పష్టంగా చెప్పాడండి. ఆయన ఏమంటాడంటే, పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని ఆయన చెప్పాడు. ఆయన అంటే ఈనాడు సాక్షి వాళ్ళది ఇంకొకళ్ళు, ఈనాడు జ్యోతి ఇంకొకళ్ళు రాసే వార్తలకి వాల్యూ లేదని చెప్పి స్వయంగా టీటీడీ కౌన్సిలే చెప్పాడు ఆయన. మూడో, మీరు చెప్పిన పాయింట్ అండి, ఎవరిని చేస్తారండి వీళ్ళు? మొట్టమొదట చేయాల్సి వస్తే అసలు ఈ వివాదానికి ఆర్జుడు ఆరంభించింది కేంద్ర బిందువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అత్యుత్సాహం, అలాగే రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కాంక్ష, దాని ఫలితంగా ఆయన ఏం చేశారంటే ఆ రిపోర్టు ఏ రిపోర్ట్ ఇచ్చిందో దానికి భిన్నమైన మాటలు మాట్లాడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి. ఒకరిని చెప్పాలంటే ఆయన మీద మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, లేదా ఆయన ప్రధాన నిందితుడిగా చేయాలి. ఇవన్నీ చేయకుండా రేపు అసలు ఆయన్ని ఎంతవరకు ఇన్వెస్టిగేట్ ఆయన పిలుస్తారో కూడా తెలియదండి అక్కడ. ఆయన్ని ఇవన్నీ మనం చేయకుండా మీ సిట్ ఏర్పాటు చేసాం, దాని అది ఇండిపెండెంట్ సంస్థ, దానిపైన కొన్ని పెడతాం, ఇవన్నీ చెప్తా ఉంటే ఎక్కడా కూడా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంటే మసిపూసి మారేడు గాయ చేసి వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నంగా చేస్తున్నట్టు కనిపిస్తుందండి. రెండోది ఏంటంటే, మేము దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేసింది సార్. ఇది ఒక నివేదిక సార్. దీన్ని తయారు చేసింది ఎవరంటే హిందూ సంస్థ, ఇది ఆచార్య రామానుజ సంక్షేమ సమితి, స్వధర్మ విజ్ఞాన వేదిక, గీతా రిసెర్చ్ సెంటర్, ఈ మూడు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒక రిపోర్ట్ని తయారు చేశారండి. అదేంటంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాలు సత్య శోధన నివేదిక. దీంట్లో వీరు
నిజానికి ఇప్పటిదాకా బయటికి రాని విషయం కూడా చాలా చెప్పారండి. వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నామంటే, మనం కేవలం గుజరాత్ ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నామండి. వీళ్ళు కూడా కోటి ఏం చెప్తున్నారంటే, మేము ఒక గుజరాత్కి ఇచ్చామని చెప్పండి. అది అవాస్తవం. అది వీళ్ళు గుజరాత్కే కాకుండా ఎన్ఏ ఎన్ఏఎఫ్ఎల్ వీళ్ళు సార్ ఒక్కొక్క నిమిషం సార్ అది ఎన్ఏబిఎల్ కూడా, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఎక్రిడిటెడ్ సంస్థనండి, దానికి కూడా రిపోర్ట్ పంపించారు. అయితే ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా జంతుకో ఉన్నట్టు లేదు కాబట్టి దాన్ని బయట పెట్టడం లేదు అని చెబుతూ వాళ్ళు ఏం చెప్తారంటే సార్, ఇక్కడ మీకు ఒక్క నిమిషం సార్ మీకు చెప్తాను, ఎందుకంటే రిపోర్టు అవసరం కూడా అది. వీళ్ళు నాలుగు ట్యాంకర్లకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి ట్యాంకర్ ని కూడా రెండు సార్లు వాళ్ళు టెస్ట్ చేయించారండి. అది ఒకటి ఎన్ఏబిఎల్, ఒకటి ఎన్డీడీబీ. కానీ బయట పెడుతున్న మాత్రం ఎన్డీడీబీ రిపోర్ట్ బయట పెడుతున్నారు, ఎన్ఏబిఎల్ బయట పెట్టలేదు. అయితే వీళ్ళు దానిని సేకరించి ఎన్ఏబిఎల్ రిపోర్ట్ సేకరించారండి. వీళ్ళు చెప్తారు ఏపీ 16TC4779 ఆ ట్యాంకర్, ఆ ట్యాంకర్ శాంపిల్స్ సంబంధించి ఎస్ వాల్యూస్ అంటే సెఫోనిఫికేషన్ వాల్యూస్, అది మీకు ఎన్ఏబిఎల్ ఇచ్చింది 213 అయితే ఎన్డీడీబీ ఇచ్చింది 230, అంటే దాదాపు 10-12 పాయింట్లు ఎక్కువగా మీకు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. అంటే అదొక లోపం మీకు అది. తర్వాత ట్యాంకర్ నంబర్ BA9459 ఎన్ఏబిఎల్ ఇచ్చిన రిపోర్టు ఎస్ వాల్యూకి సంబంధించి 211 అండి. కానీ ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ వచ్చేటప్పుడు 240 పాయింట్లు ఇచ్చింది. అంటే బాగా పెంచేశారు. అంటే టెక్నికల్ విషయాలు చెప్పినా అర్థం కాదు, ఫైనల్ గా దాని కంక్లూజన్ చెప్పండి, రిపోర్ట్ యొక్క సారాంశం చెప్పండి, బాగుంటుంది. అదే సార్, అల్టిమేట్ గా ఉందంటే ఎన్ఏబిఎల్ ఇచ్చిన రిపోర్టుని వారు పూర్తిగా పక్కన పడేశారు, కేవలం ఎన్డీడీబీ రిపోర్ట్ ను మాత్రమే వాళ్ళు ప్రచారం చేశారు, సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చారు. దాంట్లో కూడా క్లారిటీగా ఇది ఫలాంది గడిచిందని నేను చెప్పలేదు కదా సార్. అట్లా అట్లా కూడా లేదండి, దాంట్లో కూడా క్లారిటీ లేదు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అల్టిమేట్ గా ఏంటంటే, ఈ సిట్ వలన సాధించేది శూన్యం, శోధించేది శూన్యం. పైగా తుషార్ మెహతా గారు, తుషార్ మెహతా గారు రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఎట్లాగో కేంద్రానికి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఏమి విచారణ చేస్తారో ఏంటో అర్థం కాని పరిస్థితి కృష్ణరాజు గారు. రైట్, పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు చెప్పండి, ఈ సిట్టు ద్వారా న్యాయం జరుగుతుందా, ఎవరిని విచారించాలి, ఏ అంశం మీద విచారించాలి మీరు అనుకుంటున్నారు, జంతుకోవు కలవలేదని చెప్పిన తర్వాత ఇంకా అసలు విచారణ వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు మనము అమాయకంగా మనము కష్టం సార్ ఇది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో చంద్రబాబు లేని వాళ్ళు గవర్నమెంట్ ఉండదండి. మనము ఇంకా అమాయకంగా ఉంటే ఎట్లా సార్, అక్కడ విచారణ కాదు ఏం కాదు, వాళ్ళు మోడీ గారు చేస్తారా అండి, అతను పదవి వదులుకుంటాడా, అతను మీద విచారణ చేపించి అంతేనా? ఛాన్స్ లేదండి. మనము అందుకే చంద్రబాబు గారి యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ అనండి, ఇంకేటానండి, వెంటనే కేంద్ర తుషార్ మెహతా గారు అసలు ఈ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీకి సర్టిఫికేట్ ఇచ్చేసాడు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి కొండ కింద స్ట్రేట్ అవే పబ్లిక్ మీటింగ్ లో అంత ఘోరంగా మాట్లాడారండి, ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అతని మీద? అవును, ఇంకోళ్ళ మీద అయితే కేసు పెట్టేసేవాళ్ళు ఈ పాటికి. వేరే వాళ్ళు అయితే ఇప్పటికీ లోపల వేసేస్తారండి తీసుకెళ్ళి. ఇప్పుడు ఇందాక చూపించాం కదా, నాకు కులం లేదు, మతం లేదు, అది లేదు, ఇది లేదు అన్నాడు. ఇంకోటి ఏమో ఆమాన్ అయామాన్ హిందూ సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఆయన సనాతన ధర్మం పాటిస్తానంటే ఆయన రాజ్యాంగం ప్రకారం అర్హుడు కాదు అక్కడ మంత్రి పదవులు ఉండటానికని. నిన్న ఆయన శర్మ గారు, పీవీఎన్ శర్మ గారు చాలా, ఎంవీఎన్ శర్మ గారు, పీవీఎన్ శర్మ గారు చాలా స్పష్టంగా, ఎంత విద్యాధికుడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. ఈయనేమో ఏం చెప్తామలే, పోనండి. రాజేశ్వరరావు ఖమ్మం నుంచి. రాజేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. రైట్, అరుణ్ కుమార్ గారు చెప్పండి, ఏమిటి న్యాయ వ్యవస్థ అంత ఆవేశంగా ఆ రోజు చెప్పినప్పుడు ఏదో జరిగిపోతుంది అనుకుంటే, నాకైతే కొన్ని పత్రికలు స్వతంత్ర సిట్ అని, లేకపోతే ఇంకా ఉంది చంద్రబాబు గారికి ఇదో, లేకపోతే ఇంకోళ్ళకి ఇదో అట్లా రాసినాయి కానీ, బట్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తే ఎందుకు ఒక రిటైర్డ్ జడ్జినో లేకపోతే ఒక న్యాయమూర్తినో ఎందుకు ఇంత కోట్లాది మంది ఎఫెక్ట్ అవుతున్నారని బాధపడుతున్నారని తెలిసిన సబ్జెక్టులో సుప్రీంకోర్టు ఆ రోజు నా ఆవేశాన్ని నన్ను ఎందుకు ప్రదర్శించలేదు? సో ఫార్ దెర్ ఈజ్ నో బేసిస్ అండ్ దెర్ ఈజ్ నో ఆర్డర్ ఫర్ సో కాల్డ్ సిట్. ఏముందండి, సుప్రీంకోర్టు స్పష్టంగా అడిగింది ఏ ఆధారాలతోనూ ఆరోపణ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు,
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి బేసిస్ ఏంది అన్నారు. ఎక్కడ రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్లో రాలేదు, వాళ్ళు సబ్మిట్ చేసిన కౌంటర్లో రాలేదు, స్టేట్ గవర్నమెంట్ కౌంటర్లో ఎక్కడ రాయలేదు. అవును, వెరీ బేసిక్. సిద్ధార్థ లుత్రా గారు డైరెక్ట్ గా అసలు కలిసి కలవలేదు, వాడలేదని చెప్పేసారు. పేపర్లో వచ్చింది, మా ఆధారాలకు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పిండ్రు. ఇంకా చెప్పిన తర్వాత అది దాంట్లో పర్టికులర్ గా డైరెక్షన్ అయితే ఉండదు. అంటే అదే వనస్పతి కల్పన సిట్టుకు కత్తి లేదు, కర్ర లేదు సామ్ చేయడానికి. మరి సిట్టు వాళ్ళు కూడా ఏమొస్తారు, విఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకుంటారు, L1 L2 దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతారు. తప్ప జరిగేది అసలు అడగాల్సింది ఎవరిని, చంద్రబాబు గారిని కదా. అయ్యా మీరు ఎట్లా చెప్పారు, ఏమిటి ఇది, దీనివల్ల మత విశ్వాసాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది కదా అని అడగాలి కదా, అడగరా? డెఫినెట్గా. మరి కౌంటర్ పార్ట్ ఏం చేస్తున్నారు సార్, నాకు అర్థం కాదు. వైఎస్ఆర్సీపీ కేసు ఎందుకు పెట్టలేదు? సుప్రీంకోర్టు స్పష్టంగా అడిగిన తర్వాత బాబు మీద పెట్టొచ్చు, శ్యామలరావు మీద పెట్టొచ్చు, ఎందుకు పెట్టట్లేదు? తప్పుడు ఆధారాలతోనే సుప్రీంకోర్టు ముందు ఇది ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ముందే మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అది దట్ అమౌంట్స్ టు ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్ విత్ అన్ ఇంటెన్షన్ టు చీట్. సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు పెట్టలేదు అసలు సమస్యను? రెండు ఎవరు కూడా సమస్య దగ్గరికి తీసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే బుర్రల్లో టీడీపీ కానీ ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి బుర్రల్లో ఏమి అంటున్నారంటే 319 రూపాయలకు మంచి నెయ్యి ఏ విధంగా దొరుకుతుంది, గోధుమ నెయ్యి. అసలు ఎవరికైనా తెలుసా, అసలు డైరీలకు వెళ్ళినరా, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు డైరీలు అంటే ఈరోజు పెద్ద స్థాయి మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఎంత ఇస్తున్నారు తెలుసా సార్? మా గోవులకు ఎవరైతే ఆవు పాలు పోస్తున్నారో డైరీలకు కేవలం 32 రూపాయలు ఇస్తారు లీటర్కి. అంతే, 32 రూపాయల నుంచి 35 రూపాయలు లీటర్కి ఇస్తారు. అది కూడా వారం రోజులకు ఒకసారి ఇస్తారు. ఆ 32 రూపాయల్లో ఫస్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే దాన్ని చిల్ చేస్తారు, దానిలో ఉన్న క్రీమ్ తీసి కేవలం 3% ఉన్న దాన్ని మార్కెట్లోకి పంపి దాన్ని 55 నుంచి 60 రూపాయలు లీటర్ అమ్ముకుంటున్నారు రీటైల్ మార్కెట్లో. ఏ విధంగా నష్టం? ఆ క్రీమ్ అనేది మిల్క్ చిల్లింగ్ సెంటర్లకి పూర్తి స్థాయి లాభం, దాన్ని 2 రూపాయలకు కూడా ఇవ్వచ్చు, కేవలం 2 రూపాయలకు కూడా ఇవ్వచ్చు. బిలోనా పద్ధతిలో చేసే నెయ్యి అంటే పూర్తి స్థాయి వచ్చిన పాలనన్నింటినీ కూడా పెరుగుగా మార్చి దాన్ని చిల్ చేసి దాన్ని కవ్వంతో చిలికిన తర్వాత వచ్చే నెయ్యి అది కాస్ట్లీ. అది కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉంటుంది కేజీ. గిర్రావుల నుంచి తీసింది, తర్వాత దేశీ ఆవులు, కేవలం మన ఒంగోలు ఆవులు చాలా వరకు 1.5 లీటర్ నుంచి లీటర్ మాత్రమే ఇస్తాయి ఒక పూటకు. అంటే రోజుకు 2 లీటర్లు ఇస్తే మహా ఎక్కువ. నేను గత 2022 ఫిబ్రవరి నుంచి గోవులను సాకుతున్నా. ఓకే, నా వ్యవసాయ క్షేత్రంలో 16 ఆవులు ఉన్నాయి. ఈరోజు నా ఇంట్లో కూడా ఒక గిర్రావు, ఒక పుంగనూరు ఆవు, హైదరాబాద్లో కూడా 4 దూడలు ఉన్నాయి. ఓకే, అంటే దాంట్లో వచ్చే దాని గురించి చెప్తున్నా నేను. బేసిక్గా వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. గోవుల నుంచి తీసి ఇంత దొంగతనం చేస్తున్నాయి డైరీలు. దాన్ని నేను అనట్లేదు దొంగతనం అనట్లేదు, అది వాళ్ళ బిజినెస్. సరే, ఒక రకంగా దీంతో పోలిస్తే మరి దాన్ని దొంగతనం అని అంటారు కదా. 319 రూపాయలు చంద్రబాబు గారి కంపెనీ ఖచ్చితంగా సార్. కేరళలో వీళ్ళు శవాలను నిలబడి చేయడానికి ఉంచే ఫార్మాల్డిహైడ్ని కలిపి పాలు విరగకుండా చేస్తారని ఫార్మాల్డిహైడ్ అనేది ఒక కెమికల్ కంపెనీ మీద అట్లాంటి ఆరోపణ చేసి కేరళలో నిషేధించారు. దగ్గర ఆధారాలు లేకుండా చేయమని నేను చెప్తున్నా, నేను కన్ఫైన్ అయి ఉన్నా. ఫార్మాల్డిహైడ్ కలుపుతారు, ఏ కంపెనీకైనా వెళ్ళండి మీరు ఫార్మాల్డిహైడ్ నమూనాలు, దాని అవశేషాలు ఉంటాయి ఇప్పుడు పాలల్లో, జనాలు తాగే పాలల్లో మీరు దాన్ని వేడి చేయకుంటే పగిలిపోతాయి. వేడి చేయడానికి టైం పడుతుంది కాబట్టి అది నిల్వ ఉండడానికి శవాలను నిల్వ చేసే ఫార్మాల్డిహైడ్ ఆ పదం వాడమని దయచేసి. సరే, ఏదైనా సరే ఫార్మాల్డిహైడ్ అనేది ప్రిజర్వేటివ్. ప్రిజర్వేటివ్ ఎలౌడ్ ఆర్ నాట్ అనేది అది ఒక పద్ధతి ప్రకారం కలిపితే ఓకే, కానీ ఎక్కువ స్థాయిలో కలిపితే జరిగిందో నాకు తెలియదు. మొత్తం హెరిటేజ్ అనే కేరళ హెరిటేజ్ కి కాదు, ఇప్పుడు ఆంధ్ర హెరిటేజ్ కి సంబంధం ఉందని నేను అనట్లేదు. వీళ్ళు రాయల్టీ పే చేసుకుని కంపెనీలు పేరును వాడుకుంటాయి అంతే తప్ప కేరళ హెరిటేజ్కి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హెరిటేజ్కి సంబంధం ఉందని నేను అనట్లేదు. కాకపోతే హెరిటేజ్ అనే సంస్థ కేరళలో నిషేధింపబడ్డది. మళ్ళీ తర్వాత దాని స్థాయిని మించిన ఫార్మాల్డిహైడ్ ఎవరు కలిపినా అది నేరమే. అది అట్లా చెప్పండి. అయితే ఈ నెయ్యి వరకు వస్తే ఇది కేవలం కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టి, కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టే ఒక
వ్యవస్థ పూర్తి స్థాయి. ఇప్పుడు జంతువుల అవశేషాల నుంచి వచ్చిన నెయ్యి దాన్ని దీంట్లో కలుపుదడం వల్లనే ఇది ఖరీదు తక్కువ ఖరీదుకి ఇవ్వగలుగుతున్నామని చెప్తున్నారు. అబద్ధం అది. జంతువుల కొవ్వు కలిపే అవకాశం లేదు. 2 రూపాయలకు కూడా ఇవ్వచ్చు. ఆ 2 రూపాయలకు ఇచ్చినా కానీ 100 టన్నులు కదా. దాని ఆధారంగానే కేటుగాళ్ళని సర్టిఫై చేశారు. అయితే ఎవరు మీ దృష్టి కేటుగాళ్ళు ఎవరైతారు సార్? తప్పు చేసి తప్పు ఆరోపణలు చేసిన వాడు కేటుగాడు అవుతారు కదా డెఫినెట్ గా. అప్పుడు వార్తలు ప్రచురించిన వాళ్ళు కేటుగాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలుసు వాళ్ళు తెలివిగా జంతు కొవ్వు అని కాకుండా ఇంకేదో రాస్తున్నారు. ధర తక్కువకి ఇచ్చారు. ధర తక్కువకి ఇస్తే మరి చాలా వరకు జనాలకు తెలియని విషయం ఏంటి, ఆల్ఫా డైరీ ఏదో అన్ని రకాల పాలు ఇంట్లో కలుస్తాయి సార్. డైరీలలో అన్ని రకాల పాలు కలుస్తాయి. అంటే జంతు అవశేషాలు, జంతు కొవ్వు అంటే అది పాల ద్వారా వచ్చిన కొవ్వా లేకపోతే ఎముకలను మండించి కలిపి తీసుకొచ్చిన కలవలేదు. కలిసే అవకాశమే లేదు. 100కు 100% కలిసే అవకాశం లేనే లేదు. తిరుమలకు ఇష్యూ కలిసిందా లేదా అన్నది కాదు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందా? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సార్, ఆధారాలే లేవు కదా. ఆధారాలు కంటి తుడుపు చర్యనే నేను చెప్తున్నాను వాళ్లకు. L1 L2 బ్రేక్ దర్శనాలు తప్ప ఐఏఎస్ ఆఫీసర్లకు, రిటైర్డ్ జడ్జిలకు, వాళ్ళకి ఎవరికో సిట్లో ఉన్న సభ్యులకు దర్శనాలు లడ్డూలు తప్ప వేరే ఏ ప్రయోజనం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, మధురై ధర్మాసనం ఎయిర్ డైరీ వాళ్ళ పిటిషన్ మీద వాళ్ళ కేసు విచారణ చేస్తూ కేంద్ర ఆహార భద్రతా శాఖ జారీ చేసిన నోటీసుల్లో ఏ నిబంధనలు ఉల్లంఘించింది అనే వివరాలు లేవని మధురై ధర్మాసనం చెప్పింది. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, అయ్యా పలానా నిబంధనలు ఉల్లంఘించామని ఇవ్వాలి కదా. ప్రతిరోజు 100 కిలోల ఒక్కొక్క డైరీలో ఒక రాజకీయ దుర్మార్గపు కుట్రగా 100% వీళ్ళు తెలియజేసింది. కానీ 100% ఆంధ్రజ్యోతి బురద చల్లుతున్నారు. వీళ్ళు కడుక్కోలేక సంవత్సరాల పాటు ప్రజల దృష్టిలో విలన్ గా మారే ప్రయత్నం ఉంది. అంతే తప్ప సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అందరికి భారతదేశమే కాదు ప్రపంచానికి అంతా క్లియర్ అయిపోయింది. చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. ఆయనే జంతు కొవ్వు అన్నాడు. ఆయనే దేంతో అగ్రీవుడ్ పార్టీ సిట్టు ముందరకు వెళ్ళాలి. సిట్టు ముందరకు వెళ్ళి అసలు ఈ తప్పుడు సుప్రీంకోర్టు అడిగినప్పుడు కూడా ఆధారాలు సమర్పించలేదు కదా. దీని మీద మీరేం చేస్తారు? కార్యోన్ముఖాలు కావాలి, దాని మీద రిపోర్ట్ కావాలని సిట్ని బలవంత పెట్టాల్సిందే. తప్పదు కౌంటర్ పార్టీ ఎవరైతే ఆరోపణలు భరిస్తున్నారో 100కు 100 విచిత్రమైన ఆరోపణలు సార్. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసిన శాంపుల్ కూడా కాదు ఇది. వాళ్ళు దిగిపోయిన నెల తర్వాత తీసుకున్న శాంపుల్. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బట్ట కాల్చి మీద వేసినారు, బురద జల్లినరు అవతలల మీద, తప్ప దీంట్లో ఏ ఆధారం లేదు. అసలు తప్పు ఒకవేళ జరిగి ఉంటే జూలైలో తీసిన శాంపుల్ కి బాధ్యత ఎవరు వహించాలి? అప్పుడు ప్రభుత్వమే కదా వహించాలి. ఇది అందరూ ఆలోచన చేస్తున్నారు. ప్రతి చోట చర్చ జరుగుతుంది. కేవలం అవతల పార్టీ మీద బురద జల్లడమే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులందరి మీద మనోభావాల మీద బురద జల్లినరు. దానికి తగు ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఓకే, పుల్లయ్యనాయుడు గారు తాడికోన నుంచి. పుల్లయ్యనాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. దేని మీద విచారణ జరపాలి సిట్ అనేది? సుప్రీంకోర్టు నిన్న ఏదైతే ఉందో అది కూటమి నేతలకి చెంప పెట్టండి. ఏమండి? కూటమి నేతలకి చెంప పెట్టలేంటండి. కూటమి నేతలకి చెంప పెట్టా? ఏమో నాకైతే డౌట్ గా ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారి మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఉంటాయి కదా. సిబిఐలో ఆయన అధికారంలో ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నారు. మరి 2 చోట్ల వాళ్ళకి సంబంధించిన అధికారులే వస్తారు కదా. అప్పుడు వాళ్ళ మేనేజ్ చేయలేరు. తుషార్ మెహతా గారు ఏకంగా సిట్ సభ్యులకు సర్టిఫికేట్ ఇచ్చేసారు కదా. ధర్మంగా జరిగితే ఓకే, సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళందరినీ మేనేజ్ చేయగల శక్తి చంద్రబాబు గారికి ఉంది కానీ, అదే కేజ్రీవాల్ లాంటి నాయకుడు అయితే రాజీనామా చేసి వెళ్ళిపోయేవాడండి. ఏమైంది? కేజ్రీవాల్ లాంటి నాయకుడు అయితే రాజీనామా చేసి వెళ్ళిపోయేవాడు. రాజీనామా చేసి వెళ్ళిపోయేవాడా? వీరికి ఆ సిగ్గులు లేవండి వీరికి. ఇప్పుడు దేని మీద విచారణ చేయాలన్నది మాబోటి వాళ్ళ ప్రశ్న. జంతు కొవ్వు కలవలేదని తెలుగు ఇప్పుడు లాయర్ గారు చెప్పారు. అసలు అప్పటి వీటిలో ఎక్కడా ప్రస్తావనే లేదు. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు, సుబ్బారెడ్డి గారు వేశారు కాబట్టి ఆ కేసుల్లో కలవలే. అసలు కలిసిందనే ప్రస్తావన తేనప్పుడు ఇంక దేని మీద విచారణ చేయిస్తారు? చంద్రబాబు గారు ఇట్లాంటి ఆరోపణలు చేయడం మీద, లేక ఆ డైరీల మీద చేస్తే అన్నిటి మీద చేసుకోమనండి. ఎవరికి అభ్యంతరం? హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా విచారణ అంటే మొదలు పెడితే
ముందు చంద్రబాబు గారి నుంచి మొదలు పెట్టాలండి. మొదలు పెట్టాలి, మరి చేస్తారా చేయాలనే చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా విచారణ చేయాలండి. ఆయన ఏంటంటే ఇంతవరకు ఓన్లీ తిరుమలకే ఉందండి అపవాదు. నిన్న ఆయన కొత్తగా అయోధ్య కూడా పాకించారని. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన భరించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పతనం అనుకోవాలి. ఆయన చేసే పిచ్చి స్టేట్మెంట్లు, ఆయన చేసే పిచ్చి ఆరోపణలు, ఆయన చేసే ఆయన రంగులు మార్చే తీరు, ఆయన డ్రెస్సులు మార్చే తీరు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారం చేయాలి. అబ్బా ఎంత గొప్ప వ్యవహారం రా బాబు, ఇలాంటి వ్యక్తిని భరించగలుగుతున్నారన్న దానికి రైట్. ఇక శేఖర్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి అసలు దేని మీద విచారణ? మీరు అసలు కేసు ఎందుకు పెట్టలేదని లాయర్ గారు అడుగుతున్నారు. నమస్తే అండి కేసులో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. వాస్తవంగా విచారణ జరగాల్సిన దేని మీద అంటే అండి, మొట్టమొదటిసారిగా కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తుల మెదళ్ళని కలిచి వేసినటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెట్టాలి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీ దగ్గర ఏ ఆధారం ఉండి జొంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి నువ్వు మాట్లాడావు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. దానికి మంతపాడుతూ ఏం మీకు పౌరుషం రాదా, నీకు హిందువులు కాదా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ గారిని విచారండి. అదేవిధంగా ఏమయ్యా ఈవో శ్యామలరావు గారు, మీరేమో ఫస్ట్ అది వనస్పతి కలిసింది దానికి వెనక్కి పంపించేసామన్నారు, తర్వాత రెండోసారి కూడా వెనక్కి పంపించేసామన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో అది కలిపేశాం కలిపేశాం అంటే దాన్ని ఖండించకుండా ఎందుకున్నావయ్యా, ఆ రోజు ఒక స్టాండ్ ఈ రోజు ఒక స్టాండ్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి ఖచ్చితంగా ఈవో శ్యామలరావు గారిని విచారించారు. వీళ్ళు ముగ్గురిని విచారించిన తర్వాత అప్పుడు డైరీ దగ్గరికి వెళ్ళాలండి. వీళ్ళకన్నా ముందు ఏమని చేయాలో తెలుసా సార్? రెండు పత్రికలు ఉన్నాయి సార్ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యానికి, ఆ రెండు పత్రికల అధినేతలను కూడా విచారించాలి. ఏమయ్యా మీరు రాసేస్తా ఉన్నారు, నిన్న తీర్పు వచ్చింది సార్, ఎంత నిస్సిగ్గా అంటే కల్తీ కేటుకాలంట, రేటు తగ్గించారు ఇంతకన్నా ఆధారం. మరి ఇదేం దిశలు? రాధాకృష్ణకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద బాధ్యత ఉంటే, సిగ్గుంటే దీనికి సమాధానం చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 276 రూపాయలకి ఎట్లా ఇచ్చారు సార్? ఎట్లా ఇచ్చారు? 276 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కల్తీ జరగనట్టు, 320 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కల్తీ జరిగినట్టు. అంతేకాదు శేఖర్ గారు, తాజాగా ఏదో ఆల్ఫా కంపెనీ వాళ్ళు ముందు 500 చిల్లర వేసి తర్వాత 400 చిల్లరకు వచ్చారంట. నందిని వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, ఫస్ట్ టెండర్ వచ్చినవాడు రివర్స్ టెండర్లో అతను వెనక్కి వెళ్ళిపోయాడు, ఇతను ముందుకు వచ్చాయంట. ఎట్లా వచ్చింది మరి దానికి కూడా చెప్పాలి సార్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సార్, ఏదైతే ఆల్ఫా అనే కంపెనీ ఏదైతే డైరీ కాదు, అది డైరీ కాదు, డైరీ కాదు సార్, డైరీ కాదు, ఇట్స్ జస్ట్ వాళ్ళు ఏంటంటే మీడియేటర్స్, సప్లయర్స్ అంటారు కదా సార్, సప్లయర్స్ సార్, డైరీ కాదు వాళ్ళు. సో ఏదైతే ఏఆర్ డైరీ వాళ్ళు ఇచ్చినా నేరమే, ఇంకోరు ఇచ్చినా నేరమే, కానీ మధ్యలో రీటైలర్ సప్లయర్స్ ఉంటారు చూడండి సార్, సప్లయర్స్ ఇస్తే మాత్రం అది నేరం కాదు, అది నేరం కాదు సార్. ఓకే, ఎంత దుర్మార్గం ఇది. సో రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని తాము ఏం చెప్తే అది ఆడేలాగా చేయడానికి పడినటువంటి కుట్ర సార్. మేమేం చెప్పినా అది రాష్ట్ర ప్రజలు నమ్మాలి, మేమేం తప్పుడు వార్తలు రాసినా రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి. ఇలాంటి నైజం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు సార్. ఒకసారి మోసపోతారు సార్, ఎవరైనా 2 సార్లు మోసపోతారు సార్, మాటి మాటికి మోసపోరు ప్రజలు, ఖచ్చితంగా తిరిగి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది సార్. సిట్టికి చిత్తశుద్ధి ఉంటే సార్, వీళ్ళు స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటున్నారు కదా, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని సిట్ అనేది ఏదైతే ఉందో ముందు చంద్రబాబు నాయుడు గారిని విచారించాలి. సో ఆ విధంగా ముందుకెళ్తుందా సిట్టు, ఏదైతే కృష్ణరాజు గారు చెప్పినట్టుగా సిట్టు శోధించేది లేదు తేల్చేది లేదు అన్నట్టుగా ఇది కాలయాపన చేసుకుంటూ పోయి కాలయాపన సార్. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారు సత్యమేవ జయతేని పెట్టారంట, నేనేం చూడలేదు కానీ సత్యమేవ జయ ఏ సత్యం గెలవాలి? ఆయన మొదటేమో జంతుకోవు అన్నాడు, తర్వాత ఇంకెక్కడో ఎక్కడోసారి కలిసి ఉంటుందని అన్నాడు, మరి ఏ సత్యం గెలవాలి ఆయన దృష్టిలో? ఆయన ఏది చెప్తే అదే సత్యమా? ఆయన అబద్ధం ఆడినా సత్యమే, లేకపోతే ఇంకోటి చెప్పినా సత్యమేనా? సార్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సత్యమే సార్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ధర్మమే సార్. సో అది గెలవాలేమో సార్. సార్ ఒకటి సార్, మేము అడుగుతా ఉన్నాం కల్తీ జరిగింది అని చెప్పేసి నెయ్యి ఏదైతే ఉందో దీంట్లో వనస్పతి కలిసింది అని చెప్పి వెనక్కి పంపించేసామన్నారు, మరి వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎలా కలిసాయి అనేది మా క్వశ్చన్ సార్. ఎలా కలిసాయి
సరే కలిసాయి అంటున్నారు కదా, కలిసింది మీకు ఎలా తెలిసింది? లడ్డూని ఏమన్నా మీరు పరీక్షించారా? ఏదైనా ఒక లడ్డూను పరీక్షించారా? పరీక్షించుంటే ఆ లడ్డూను పరీక్షించిన రిపోర్ట్ ఎక్కడ? ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పరు. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం ఉండదు. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? ఏబిఎన్ రాధాకృష్ణ గారు దానికి సమాధానం. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? ఈనాడు యాజమాన్యం కరెక్ట్ చెప్పండి. శేఖర్ గారు, అరుణ్ కుమార్ గారు మీకు ఏదో చెప్తున్నారు. మీరు నేను కాదు, ప్రజలందరూ మొత్తుకున్నా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే అది లేదు కాబట్టి. సుప్రీంకోర్టుకే ఇవ్వలేదు. దీని వెనకాల ఇంకొక కుట్ర ఉంది సార్. నేను చెప్తున్నా డైరీలకు పూర్తిగా ఇట్స్ ఎ క్రీమ్. ఈ నెయ్యి అనేది క్రీమ్. దీని ధర దొంగచాటుగా పెంచుకునే ప్రయత్నం ఇది. డైరీ కంపెనీలకు ఇప్పుడు 319 రూపాయలకు ఇస్తారా అంటారు. అంటే 319 రూపాయలకు రాదేమో అని ప్రజల్లో ఒక చర్చ తీసుకొని వచ్చి దాన్ని 300 చేసి ఇప్పుడు 1000 రూపాయలకు టీటీడీతో మెడలోంచి 1000 రూపాయలకు నెయ్యి కొనిచ్చే ప్రయత్నం జరుగుతుంది. నేను చెప్తున్నా 2 రూపాయలకు కూడా ఇచ్చినా లాభమే, కేవలం 2 రూపాయలకు ఇచ్చిన లాభమే. ఇది పూర్తి స్థాయిలో డైరీలకు లాభము. ఇది క్రీమ్. అంటే వాళ్ళ మెయింటెనెన్స్లు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పలేము. వ్యాపారస్తులు వాళ్ళు ఇష్టం, వాళ్ళు తక్కువ కమ్ముకుంటారా ఎక్కువ కమ్ముకుంటారా అనేది వాళ్ళ విఘ్నత అంతే తప్ప, దీన్ని అడ్డు పెట్టుకొని డైరీలకు 300 రేట్లు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం. బిలోనా నెయ్యిని 5000 రూపాయల కిలో అని చెప్పి చెప్తున్నారు కదా, అది 5000 రూపాయలు ఉన్నప్పుడు 319 ఎట్లు ఇస్తారు అని అంటున్నారు. దీన్ని 300 పెంచి డైరీలకు టీటీడీ అమౌంట్ను దొడ్డిదారిన తరలించే ప్రయత్నం. చంద్రబాబు గారి టైంలో కూడా తక్కువ ధరకే ఇచ్చారు కదా అప్పుడు. అవును సార్, ఆయనకు డైరీ ఉంది కదా, ఆయన 2 రూపాయలకు 10 రూపాయలకు ఇవ్వచ్చు కదా సార్. స్వామి మీద ప్రేమ ఉంటే ఆయన 2 రూపాయలకో 10 రూపాయలకో ఇప్పటికైనా ఇవ్వచ్చు. రాదా అని చెప్పమనండి ఆయనను. రైట్. బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ హెరిటేజ్, ఆయన కుటుంబానికి సంబంధించిన సంస్థ అయినా సరే, ఆయనకు పూర్తి స్థాయి విచక్షణ ఉంది. దాన్ని హెరిటేజ్ సంస్థ నిజంగా సేవ చేయాలనుకుంటే 10 రూపాయలకో 20 రూపాయలకో కిలో ఇవ్వమనండి టీడీడీకి. ఓకే రైట్. శేఖర్ గారు కంప్లీట్ చేయండి. సార్, కేఎస్ఆర్ గారు, ఇది ఏదైతే మన అడ్వకేట్ గారు చెప్పినట్టుగా, అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా, ఏదైతే ధరని పెంచి టీటీడీ నిధుల్ని డైరీలకి దొడ్డిదారిన పంపించడం ఒక్క కుట్రే కాదు సార్, ఈ పచ్చ మాఫియా పచ్చ ముఠా దోపిడీకి సార్ ఎలా ఉంటుందంటే, హైటెక్ సిటీ అనేది ఒక ట్రైలర్ సార్, కానీ దానికి మెయిన్ పిక్చర్ వచ్చేసి అమరావతి సార్. అలాగే భూకుంభకోణానికి సంబంధించి ఏదైతే సదావర్తి సత్రం భూములు ఉన్నాయి కదా సార్, అది ఒక ట్రైలర్ సార్. ఇప్పుడు తిరుపతి వెంకన్న భూములు ఏదైతే ఉన్నాయో సార్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి సార్. తిరుపతి వెంకన్న భూములు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో 100,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి సార్. వీటన్నింటినీ కూడా అమ్మేయాలి అని చెప్పేసి 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఇచ్చారు సార్. ఆ కమిటీలో మొన్న రచ్చ చేసిన బీజేపీ పార్టీ చేసిన భాను ప్రకాష్ కూడా ఒక మెంబర్ సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి భూముల్ని అమ్మేయడానికి ఇచ్చినటువంటి కమిటీ సార్ అది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సనాతన ధర్మం, బోర్డు పరిరక్షణ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు సార్, ప్రజలకు అర్థం కాని పదాలతో రాస్తారు సార్, చర్చలు కూడా పెడతారు. చివరికి ఏం చేస్తారంటే, సదావరి సత్రం భూములను కొట్టేసినట్టుగా ఈ తిరుపతి వెంకన్న భూములను కూడా. రైట్, ఓకే, అది వేరే, అది వేరే చర్చ అనుకోండి, అది వేరే చర్చ. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న రోజునే చంద్రబాబు గారికి పెద్ద షాక్ అని చెప్పి అది ఆఫ్కోర్స్ దాని మీద ఇచ్చారు. ఈ గరుడ ధ్వజస్తంభానికి సంబంధించి ఏదో కొక్కు ఊడిపోయిందంటే కదా, అదే మీరు అధికారంలో ఉండుంటే ఈ వాడికి రచ్చరచ్చ చేసిండేవాళ్ళ సార్. ఏదైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ముందుగా ఏం చేస్తారంటే, ధ్వజస్తంభం మీద ధ్వజారోహణం, గరుడ స్వామి ఏదైతే గరుత్మంతునికి సంబంధించినటువంటి ధ్వజం ఒకటి పైన ఇస్తారు సార్, ధ్వజ ఆరోహణం చేస్తారు. అంకురార్పణ అక్కడే స్టార్ట్, ధ్వజారోహణంతో స్టార్ట్ అవుతాయి సార్. ఆ కుక్కి ఊడిపోయి ఆ ధ్వజారోహణం కింద పడిపోయింది సార్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గొప్ప అపచారం జరిగిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాలు మొత్తం బొగ్గుమంటున్నాయి, రాష్ట్ర ప్రజలందరూ అన్యాయం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని చెప్పి మాట్లాడేవాళ్ళు రాసేవాళ్ళు సార్. కానీ మాకు విఘ్నత ఉంది సార్, మాకు విఘ్నత ఉంది. సో ప్రమాదాలు అనేవి కొన్నిసార్లు ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి అపచారాల వల్లే జరగవు సార్. మేము వాటి గురించి మరి వాళ్ళలాగా నీచంగా మాట్లాడి మా స్థాయిని మేము దిగదాచుకోదలుగుతాము సార్. రైట్, గుడ్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం చెప్పండి. అసలు విచారణ దేని మీద జరగాలి, ఎట్లా జరగాలి, ఏం కథ? అసలు విచారణ అవసరం లేదండి, అసలు కల్తీ జరగనే లేదు, కేవలం దుష్ప్రచారం అండి. ఓకే, కేవలం దుష్ప్రచారం. జగన్ గారు చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం. అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
దీని అందులో దేవుడి దగ్గర జరిగింది, ఆయనకి దేవుడే దండిస్తాడండి, శిక్ష పడుతుంది అంతే కానీ మనం ఏం చెప్పడం లేదు. చిట్లేదు ఏం లేదు, చిట్లేదు ఏం లేదు, ఏం జరగదు. ఊరికే కంటి తొడుపు చర్య, అడ్వకేట్ గారు చెప్పినట్టు కంటి తొడుపు చర్య కేవలం ఏం కాదు. బాగా మా భాగవంతుడు ఎవరు నిందించి దృఢపాలను శిక్షిస్తాడో మనం ఏం కాదు, దాని గురించి అవసరపడలేదు. దేవుడే చూసుకుంటాడండి, దేవుడు అన్ని చూసుకుంటాడండి, ఏం పర్లేదు, చుట్టూ లేదు, ఏం లేదండి, ఏం లేదండి. రైట్, కృష్ణరాజు గారు మీరు చెప్పండి, చంద్రబాబు గారు క్షమాపణ చెప్పేసి పొరపాటు జరిగిందని అంట అనే పరిస్థితి ఉందా లాయర్లతోటి సుప్రీంకోర్టులో? ఎందుకు ఎస్ మీరు ఏ విచారణ అయినా చేసుకోండి అని ఎందుకు చెప్పలేకపోయారు? అదే పెద్ద ఆధారం కదా ఈ మొత్తం ఎపిసోడ్కి. సార్ ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను సార్ మీకు నేను, అది అదేమిటంటే ఈ మన నెయ్యి ధరలకు సంబంధించి ప్రధానంగా ఏమిటంటే నాసి రకమైన నెయ్యి ఇస్తుంది తక్కువ రేటు అని చెప్పి అంటున్నారండి ఈ ఏఆర్ సంస్థ లాంటివి. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నందిని అంటే మన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారికి సంబంధించి నందిని బ్రాండ్కి ఇచ్చారు, పెద్ద ఎత్తున వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. దానికి ప్రైస్ వాళ్ళు చెప్పింది కిలోకి 475 రూపాయలు. అంటే నందిని బ్రాండ్ అనేది టిటిడికి 475 రూపాయలు కిలోకి సరఫరా చేయాలి. అయితే ఇదే నందిని వాళ్ళు మార్కెట్ లో నందిని ప్యూర్ కౌ ఘీ అనే పేరుతో 992 రూపాయలకు అమ్ముతున్నారండి. అంటే మార్కెట్ లో 992 రూపాయలకు అమ్మే ఈ నేతిని నందిని ఎలా ఇవ్వగలుగుతుంది, ఎందుకు ఇవ్వగలుగుతుంది 475 రూపాయలకి? అదే మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడు ఇది కేటు వాళ్ళు అని చెప్పి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏదో రాశారు కదా, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఏమని అంటారంటే 350 రూపాయలది 320 రూపాయలకి ఎట్లా ఇచ్చారు, అది కల్తీ కాకపోతే అన్నారు. ఇప్పుడు మరి 950 రూపాయలది మీరు చెప్పిన 475 ఈ రోజు రేటు నందినికి మార్కెట్ లో 990 రూపాయలు. ఇది కౌకి అండి, అదే కౌకి వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి 470 రూపాయలు చేస్తున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? నాశరకమైన నెయ్యి ఇస్తున్నారా, కల్తీ నెయ్యి ఇస్తున్నారా, ఏంటి ఏం జరుగుతుంది అక్కడది? అవును, ఇవ్వండి ఇవ్వండి, ఈనాడు వాళ్ళు రాశారు అదే, ఇద్దరు కలిసే రాస్తున్నారు కదా జోడు దొంగలు. ఇతర రోజుల్లో పోటా పోటీగా ఉండేది ఏది, ఒక వార్త ఏదైనా ఉంటే ఇద్దరు వేరువేరుగా వాస్తవాలు రాయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కలిసి కొమ్మక్కయ్యి పచ్చి అబద్ధాలు రాయటమో లేకపోతే పచ్చి మోసపూరితమైన కథనాలు రాయటమో చేస్తున్నారు. ఈనాడు వాళ్ళు కిలో నెయ్యి 355 కొని టీటీడీకి 320కే సరఫరా, కొంట 355కే కొన్నారంటే 30 రూపాయలు కదా తేడా. మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీరు అది వాస్తవమే చెప్పారు కదా, మీరు 950 రూపాయలది ఇప్పుడు 450కి ఎట్లా అమ్ముతున్నారు? అలాగే అడ్డంగా దొరికిపోయిన కల్తీ కేటుగాళ్ళు అని చెప్పి ఆంధ్రజ్యోతి వాళ్ళు సిట్టి కంటే ముందే ఇచ్చేశారు. దానికి కారణం ఏంటంటే వైష్ణవి కొన్నది కిలో 355, అమ్మిన ధర 318 రూపాయలంట. మరి ఇప్పుడు నందిని వాళ్ళు 950కి అట్లా అక్కడ ఎట్లా అమ్ముతున్నారు, ఇక్కడ 400-475కి ఎట్లా అమ్ముతున్నారు అని మీ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి? చెప్పారు సార్ అది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదండి. ఆయన సత్యమేవ జయతి అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అసత్యమేవ జయతి అని మనం భావించాలి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పిన దాఖలాలు చాలా చాలా అరుదుగా ఉంటున్నాయి. తర్వాత ఆయన తన అసత్యాలతో హైందవ ధర్మానికి సంబంధించి దాన్ని నమ్ముకునే వారి మనోభావాలను కించపరిచారు. అంటే ఆయన నమ్ముకున్న అసత్యం ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ సార్ మీకు అది, అంటే చంద్రబాబు నాయుడు గారు అసత్యాన్ని ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే ఆ అసత్యం అనేది చాలా వేగంగా ప్రపంచం అంతా విస్తరిస్తుంది, ఆ తర్వాత సత్యం తెలిసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే నాదురు ఉండడు అని చెప్పి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక సర్వే జరిగింది సార్ నిన్న, అదేంటంటే ఈ తిరుపతిలో జరిగిన సంఘటనలో నెయ్యిలో ఆవు మన జంతు కొవ్వు కలిసింది అనే వార్త వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏఎన్ఐ వార్తా సంస్థలో ట్వీట్స్ అనేవి లక్షల్లో వచ్చినాయి అండి. అలాగే ఇండియా టుడే దాంట్లో లక్షలు వచ్చినాయి, అంటే నమ్ముతూ దాన్ని. తర్వాత అసలు అది కాదు వాస్తవం, అది కాదు, దాంట్లో నెయ్యి కలిసినట్టుగా ఆధారాలు లేవు అంటే ఆ ట్వీట్స్ అనేవి అంటే సమర్థిస్తూ వచ్చిన ట్వీట్స్ తగ్గిపోయినాయి. అక్కడ కేవలం పట్టుల సంఖ్యలో వచ్చింది, అంటే వాస్తవం వెలుగులోకి వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవడం మానేసాం, కానీ అదే అవాస్తవం చేసినప్పుడు లక్షల సంఖ్యలో దాన్ని
మనం స్ప్రెడ్ చేసేదాన్ని ఏది ట్వీట్ రీట్వీట్ కింద. అంటే ఏంది ఇక్కడ చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటంటే, అసత్యం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అసత్యం అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, అసత్యం అనేది ప్రజలు నమ్ముతారు, రుచిగా అబద్ధం రుచిగా అబద్ధం రుచిగా ఉంటుందని పాతకాలం సామెతుంది కదా. ఈ కారణాలు ఏంటంటే, ఆయన ఎక్కువగా అసత్యాన్ని నమ్ముతూ అసత్యాన్ని ప్రచారం చేస్తూ పైకి మాత్రం సత్యమేవో జైతే అంటున్నారు. ఓకే, అదొక్కటే కాదు సార్ కృష్ణరాజు గారు, టీటీడీని టీడీపీ అనుకుంటున్నారు ఆయన, టీటీడీని టీడీపీ అనుకుంటున్నారు. ఇప్పుడు అయోధ్యలో కూడా కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరి అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తారా? అక్కడ ఆ లడ్డూలు ఏమి వదలరా? అసలు లడ్డూ లేదు, నెయ్యి లేదు, ఏమీ లేకుండా ఇప్పుడు దేని మీద ఎంక్వైరీ చేస్తారు? అసలు చంద్రబాబు గారు చెప్పిన దాని మీద కాకుండా ఇంక దేని మీద ఎంక్వైరీ చేస్తే మాత్రం ఏ ఉపయోగం ఉంటుంది శేఖర్ గారు? సార్ చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య బాగా కామెడీ చేస్తారు సార్ రాజకీయాల్లో. ఆయన మరో డేరా బాబా అవతారం ఎత్తుతున్నట్టున్నారు సార్, మరో డేరా బాబా, మరో నిత్యానంద స్వామి అవతారం ఆయన ఎత్తుతున్నాడు. ఎంత ఎంత నిస్సిగ్గా అంటే, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉండేవాడు సార్, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ కు వచ్చేసారు సార్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సార్, ఎక్స్ట్రీమ్ రైట్. ఇప్పుడు దాన్ని నమ్మక్కర్లేదు, ఇప్పుడు దీన్ని నమ్మక్కర్లేదు. ఆయన కూడా నటన వైదుష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనుకోవాలో లేకపోతే ఇంకేమో. సనాతన ధర్మం అన్నాడు సార్, అసలు సనాతన ధర్మం అంటే ఏందో పవన్ కళ్యాణ్ గారికి కనీసం చిన్న ఐడియా ఉందో లేదో నాకు తెలుసు, కానీ ఫలంగా అయ్యాం సనాతని అని గట్టి గట్టిగా అరుస్తున్నారు సార్. ఆ కింద ఉన్న వాళ్ళేమో పాపం దాని అర్థం కూడా తెలియదు సార్, అదేదో సినిమా డైలాగ్ అన్నట్టుగా గట్టి గట్టిగా కేకలేసి చెప్పకూడదు. దొంగలు పడ్డ 6 నెలలకు అక్కడ స్టాలిన్ మాట్లాడి 6 నెలలు అవుతుంది, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడి 6 నెలలు అవుతుంది వైరస్ అని. ఈ రోజు ఆయన 6 నెలల తర్వాత దొంగలవాడ 6 నెలలకు మురిగినట్టు చెప్తున్నారు ఆయన. అయితే మాట్లాడాలి, ఆ రోజే ఖండించాలి. తుషార్ మెహతా సర్టిఫికేట్ ఇచ్చేసాడు, సిట్టు చాలా మంచి వాళ్ళతో వేసారని, దాంట్లోంచి ఇద్దరిని తీసుకుంటారంటున్నారు. ఎట్లా దాంట్లోంచి తీసుకుంటారా, వేరే దాంట్లోని తీసుకుంటారా? అది ఈ సిట్ మీద చాలా కామెంట్లు వచ్చినాయి. ఆర్డర్ కాపీ చూడాలి సార్, ఫస్ట్ డైరెక్షన్ ఏందో వాళ్ళకి చూడాలి. దాని మీద జంతు కొవ్వు కలవలేదు అనే దాని మీద జరగకపోతే ఆ సిట్కి వివాదానికి సంబంధం లేదు. కృష్ణరాజు గారు చెప్పండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులు చెప్పండి, అంతే తప్ప ఈ పాత సిట్లో ఇద్దరు అధికారులు చెప్పలేదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నాకు డౌట్ ఉందండి, ఆయన నిన్న తిరుపతిలో డిక్లరేషన్ అనేది చెప్పాడు, సనాతన డిక్లరేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి. ఆ డిక్లరేషన్ అనేది ఇది ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చేసిన ప్రకటనది, దానిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సమర్థిస్తున్నారా, ఎన్డీఏ పాలసీలో అది ఒక భాగమా కాదా అనేది ఒకటి తేల్చాలండి. రెండోది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా తన పోల్ తన లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ ఏది ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ గా ఎందుకు మారాడు ఆయన అంటే, మాకు అనిపిస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని క్రమంగా ఆయన తగ్గించి పవన్ కళ్యాణ్ ఎదగటానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావటానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఏంటంటే, ఆయన ఈ ఎఫెక్టివ్ గా ఉండే హిందూ హైందవ ధర్మానికి సంబంధించి హిందూ సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇది బహుశా చంద్రబాబు నాయుడు గమనించి ఉంటారు, అందుకని ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మీద కానీ పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రకటనల మీద కానీ ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు, సమర్థిస్తేటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పోటీగా ఒక శక్తిగా ఎదిగే ప్రయత్నంలో తాపత్రయంలో ఇటువంటి హైందవాన్ని ఆయన ఒక ఆయుధంగా. అయితే ఇంకో మాట కూడా చెబుతున్నారు కదా, చంద్రబాబు గారు లోకేష్లు తెలివిగా తప్పుకుని పవన్ కళ్యాణ్ ఇరికిచ్చారు, ఈయనేమో తెలిసి తెలియక ఏదో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని కొందరు అంటారేంటి? లేదు సార్, ఇక్కడ మీరు ఒకసారి మీరు జాతీయ స్థాయిలో మనకు వస్తున్న రియాక్షన్ చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ హైందవ ధర్మానికి ఒక పెద్ద శక్తిగా ఒక హీరోగా అభివర్ణిస్తూ అనేకానికి పోస్టులు వస్తున్నాయి. అది ఏమవుతుందంటే, ఈ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు సహించలేరు ఆయన్ని, చూడండి ఏమవుతుంది మీ భవిష్యత్తులో. సో ఆ పరిణామాలు జరుగుతాయి అంటారా? జరుగుతాయండి. రైట్, ఇంకొక మాట, ఈ ఈశ్వరన్ గారి అరెస్ట్ మీద మాట్లాడలేకపోయాం, ఈశ్వరన్ గారి అరెస్ట్ మీద మీరేమంటారు కృష్ణరాజు గారు? సార్ ఈశ్వరన్ గారికి సంబంధించి బాబు గారికి ఆయనకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఈశ్వరన్ గారికి సంబంధించి ఇంకొక అంశం ఏంటండి, ఇంకోటి అది కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. బ్రెజిల్లో కార్ వాష్ స్కామ్ అని ఒకటి జరిగిందండి,
ఆ స్కామ్ ఉద్దేశం ఏంటంటే, ఈ సెంకార్ప్ అనే కంపెనీలో వన్ ఆఫ్ ది గతంలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఈశ్వరన్ గారు ఉండేవారు. ఆయన హయాంలో ఆ కాంట్రాక్టు బ్రెజిల్ నుంచి సెంకార్ప్కి వచ్చిందండి. ఏంటి, వారికి ఈ బ్రెజిల్ కంపెనీకి ఆయిల్ రిక్స్ సరఫరా చేసిన కాంట్రాక్ట్ అది. అక్కడ కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారని చెప్పి అనేది ఆయన అభియోగం. తర్వాత ఈ ఈశ్వరన్ గారు నిజానికి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి బినామీగానే ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చారు తప్ప ఆయన సింగపూర్ ప్రభుత్వం తరఫున రాలేదండి. ఎక్కడ కూడా సింగపూర్ ప్రభుత్వం అమరావతి మీద ఆసక్తి చూపించలేదు. సింగపూర్ ప్రధాని అప్పుడు లీక్వాన్ ఏమన్నా అంటే, మాకు డైరెక్ట్ గా మేము వీటి మీద ఆసక్తి చూపించాము, మా కంపెనీలు మీ దగ్గరికి వస్తాయని చెప్పి అన్నాడు తప్ప సింగపూర్ ప్రభుత్వం అని చెప్పి ఎక్కడ అనలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈశ్వరన్ గారిని ముందు చూపించి సింగపూర్ నుంచి వచ్చేస్తున్నారు, సింగపూర్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పి అన్నాడు. అదంతా అబద్ధమే. అల్టిమేట్ గా ఈశ్వరన్ గారు తప్పు చేశారు, అవినీతి అవినీతి చేశారు కాబట్టి ఆయనకు దాదాపు ఒక ఏడాది పాటు అక్కడ జైలు శిక్ష విధించారండి. రైట్, ఓకే, సంక్షిప్తంగా చెప్పండి. ఈశ్వరన్ చెప్పడం ద్వారా చంద్రబాబు గారి స్నేహితుడు కదా ఈయన, అప్పుడంతా ఓ హైప్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటారు సార్? దొంగలు ఒకరొకరు దొరుకుతున్నారు సార్, అంతే. డెఫినెట్గా తప్పు చేసిన వాడు ఎప్పుడో ఒకసారి ఎక్కడనో చోట చట్టానికి దొరకకపోరు, లేదు కాలానికైనా దొరుకుతారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. తప్పుడు ఆరోపణలు చేసి దేశవ్యాప్తంగా ఇంతమందిని బాధ పెట్టిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. రైట్, ఫైనల్గా శేఖర్ సార్, కేఎస్ఆర్ గారు ఈ ఈశ్వరన్ విషయం ఏంటంటే, ఇప్పుడు అరుణ్ అన్న చెప్పినట్టుగా దొంగోడి కాలు ఈ రోజైనా కొంతలో పడాల్సిందే సార్. చంద్రబాబు నాయుడు గారితో స్నేహం, చంద్రబాబు నాయుడు గారి బినామీలు అందరూ కూడా ఏ రోజైనా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే సార్. ఖచ్చితంగా అరెస్టులు కావాల్సిందే. చివరిగా ఒక విషయం చెప్పాలి సార్, సిట్ అసలు ఏం తేల్చాలి అనేది అసలు మాకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని మాకు సందేహాలు ఉన్నాయి సార్. నెయ్యి అనేది వారం నుంచి 10 రోజులకు మించి ఉండదు. మరి కల్తీ జరిగింది అన్న నెయ్యిని వెనక్కి పంపించేశారు కదా, ఆ నెయ్యి మీద వాళ్ళు ఎలా విచారణ చేస్తారు? లేదు అంటే లడ్డు కల్తీ జరిగింది అన్నారు కదా, కల్తీ జరిగినటువంటి లడ్డూలను ఏమన్నా పక్కన పెట్టారా? పక్కన పెట్టుంటే ఆ లడ్డూలు ఎక్కడున్నాయి? ఆ లడ్డూల మీద విచారణ చేయాలి కదా, ఎక్కడ లడ్డు? ఎవరు అన్నారు కదా కత్తి ఏంటది, కత్తి డాలు లేని జరగాల్సింది, విచారణ జరగాల్సింది. చంద్రబాబు గారు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే జరగాలి, ఎట్లా మళ్ళీ తర్వాత మాట మార్చడమే జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యలో తిన్నవాళ్ళు కూడా ఎట్లాంటి తిన్నారనేటువంటి పచ్చి అబద్ధమా లేకపోతే వాస్తవం అన్నది తేల్చాలి, ఆయన్ని అడగాలి. ఆ విచారణ చేయకుండా ఇంకే కథ నడిపినా కూడా ఈ గౌరవ సుప్రీంకోర్టు వారి మీద మాకేం గౌరవమే, కానీ ఈ ఇట్లాంటి సిట్లు వేయటం వల్ల ఎంతవరకు ఉపయోగం అనేది వారే ఆలోచించుకోవాలి. మొదట చూపించినటువంటి ఆవేశం చాలా కోపంగా మాట్లాడి సీరియస్గా చెప్పి స్పందించారు కదండి మొదటిసారి. ఆ స్పందన ఈ దీంట్లో ఉందా అన్నది ఒక సందేహం. అదే ఒక రిటైర్డ్ జడ్జిమెంటో లేకపోతే ఇంకెవరినైనా పెట్టుంటే దీనికి ఇంకా మరింత విలువ వచ్చి ఉండేదేమో అనిపిస్తుంది. కృష్ణరాజు గారు, శేఖర్ రెడ్డి గారు, అరుణ్ కుమార్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.